డియర్ ఫ్రెండ్స్, భయం అనేది అందరిలో ఉంటుంది. కొంతమంది భయపడి కూడా భయపడనట్టు నటిస్తూ ఉంటారు. ఈ భయపడి కూడా భయపడనట్టు నటించే వాళ్లను భయపెట్టాలి అంటే, అంటే వాళ్ళ భయాన్ని బయటికి తేవాలి అంటే, ఇది సామాన్యమైన విషయం కానే కాదు. నేను నా 600 పై చిలుకు వీడియోల్లో అసలే భయం లేని వాళ్ళని కూడా భయపెట్టే స్థాయికి నేను తెచ్చాను. పాజిటివ్ అనే ఒక వర్డ్కు చాలా ఫేసెస్ ఉన్నాయి. పాజిటివ్ ఎవరికి, ఆ పాజిటివ్ ఎలా వచ్చింది, ఆ పాజిటివ్ టాక్ ఎలా వచ్చింది, ఈ పాజిటివ్ టాక్ వల్ల లాభం ఎవరికి, మనం హ్యూమన్ సైకాలజీ స్టడీ చేస్తే మనం ఎట్లా వార్తల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా, మాట్లాడడం ద్వారా అంటే కన్వర్జేషన్ ద్వారా ఎలా ప్రభావితం అవుతామో, అలాగే కోటీశ్వరులు కూడా ప్రభావితం అవుతారు. దీనికి ఉదాహరణ నేను 600 పై చిలుకు వీడియో చేసి, ఇది జస్ట్ శాంపుల్. నేను ఇంకా నా టాప్ సైకాలజీని ఎఫెక్ట్ చేసే మాటలు కానీ వీడియోలు కానీ నేను వేయలేదు. నేను చాలా బేసిక్స్ యూజ్ చేసి నా వీడియోస్ని ప్రమోట్ చేశాను. నేను క్లియర్గా చెప్పాను, నా వీడియో యొక్క ఉద్దేశము తిక్కుతోచని సామాన్యులకు నా తరపు చేయూతనిచ్చి, నా తరఫున ప్రచారం చేసి వాళ్లను కొద్దిగా ఊరటనివ్వాలి, వాళ్లలో ధైర్యాన్ని నింపాలి. ఒక ప్రాపర్టీ కొనాలంటే కొన్ని కోట్లు కావాలి, అది వాళ్ళ దగ్గర లేదు. కానీ ఇది అసాధ్యము కాదు అనే ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నమే నా మంచి మార్గం ఛానల్. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పోయి ఈ నార్త్ ఇండియన్ పాడ్కాస్ట్ కానివ్వండి, ఈ డబ్బులు తీసుకొని ఇచ్చే ఇంటర్వ్యూస్ తీసుకునే ఛానల్స్ కానివ్వండి, సోషల్ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, ఇప్పుడు ఒక మనిషి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి అజితేష్ కొరపోలు ఈయన ASBL CEO అంటే నిర్వాహకుడు, MD అండ్ CEO ఆఫ్ ASBL గ్రూప్. ఈయన ఇప్పుడు ఎవరు డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూ చేస్తారో, సోషల్ మీడియాలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూస్ చేపించుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ రియల్ ముఖ చిత్రాన్ని నేను చెప్తాను అని ఈ ఇంటర్వ్యూస్లో ప్రగల్భాలు పలికి తన ఏడుపు సోషల్ మీడియా ద్వారా వెళ్ళగక్కుంటున్నాడు. ఎక్కడ నార్త్ ఇండియన్ అండ్ వెస్ట్ ఇండియన్ సోషల్ మీడియా సర్కిల్స్లో ఈయన ప్రయత్నం ఏమంటే, ఏఎస్బిఎల్ అనే ఒక సంస్థ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రపంచంలోనే నంబర్ వన్ టూల్స్ని యూజ్ చేసి అత్యుత్తమ క్వాలిటీ క్లయింట్స్కి ఇస్తుంది అని చెప్పే ప్రయత్నమే ఆయన ఈ సోషల్ మీడియాను కొనుక్కొని దానిపై కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో సేమ్ టాపిక్, సేమ్ లాజిక్. ఆయన చెప్పేది ఏమంటే, రియల్ ఎస్టేట్ చాలా కరప్ట్ ఇండస్ట్రీ, అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ, అసలు అడ్డగోలుగా మేనేజ్ చేసే ఇండస్ట్రీ. కానీ ఏఎస్బిఎల్ తన నైతికతతో ఇన్ని కష్టాలు ఎదుర్కొని లేటెస్ట్ తాను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ యూజ్ చేసి అతి తక్కువలో బిల్డింగ్లు కట్టి జనాలకు అందజేస్తున్నా అనే అబద్ధము గట్టిగానే ప్రచారం చేస్తున్నాడు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు తాను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్, తాను యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ అమెరికాలో కూడా చాలామంది యూజ్ చేస్తున్నారట. అంటే ఏఎస్బిఎల్లో నియర్లీ 70-80% ఇన్వెంటరీ అమ్ముడుపోలేదు. దీనికి పరిష్కారం ఆయన ఏమెంచుకున్నాడంటే, సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా తన రోతను గట్టిగా వినిపిస్తే అరే పాపం అనుకొని, ఏఎస్బిఎల్ చాలా నీతివంతమైన ఆర్గనైజేషన్ అనుకొని దాంట్లో జనాలు పెట్టుబడి పెడతారు అని ఆశిస్తున్నారు. ఈ ఆశించడానికి, సోషల్ మీడియాని అప్రోచ్ కావడానికి కారణం ఏమంటే, హైదరాబాదులో తాను కట్టిన బిల్డింగ్లకు 10% డిమాండ్ కూడా లేకపోవటం. అంటే అంత మూర్ఖత్వంగా, మూర్ఖంగా ఆ బిల్డింగ్లు కట్టి పడేశారు. ఇప్పుడు ఆయన రోదనేమంటే, బిల్డింగ్ కట్టడంలో ఎంత లేట్ అయితే అంత డబ్బు బ్యాంకుకు చెల్లించాలి వడ్డీ రూపంలో, ఎంత తొందరగా అమ్మగలిగితే అంత నాకు వస్తుంది అని చెప్పాడు. కానీ ఈయన కట్టిన విధానం చూస్తే, ఎఫ్ఎస్ఐ ఇండెక్స్ని టోటల్గా వయలేట్ చేస్తూ 3x ఉన్న ప్రాజెక్ట్స్లో 9x కట్టేసి అవి త్వరగా అమ్ముడు పోవాలి అని కోరుకోవడం మూర్ఖత్వంతో సమానం. ప్రాక్టికలీ అజితేష్ అనే వాడికి దమ్ము ధైర్యం ఉంటే నా ప్రశ్నలను ఎదుర్కోవాలి. ఇప్పుడు చూడండి, ఆయన అక్కడ పోడ్కాస్ట్ అక్కడిక్కడ పోతున్నాడు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. రాజ్ షమాని అటువంటి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చాడో తెలియదు నాకు. వాళ్ళు బకరగాండలా వింటున్నారు, సార్ మీరు మీ ముందర పిల్లలము, దయచేసి మీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కష్టాల గురించి మీరు చెప్పగలరు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా వాళ్ళ ఏడుపే కానీ కస్టమర్స్కి మనం ఏం అందించలేకపోతున్నాము, కస్టమర్స్ మాకు దూరం ఎందుకు అవుతున్నారు అనే ఇంగిత జ్ఞానము చింత లేకుండా తమ రోదననే ఇంకా వినిపిస్తూ ఉన్నారు. అద్భుతమైన ఇంగ్లీషు తోడు కావటంలో తో చాలామంది ఈయనకు చాలా బాగా తెలుసు ఇండస్ట్రీ గురించి.
అరే ఇండస్ట్రీ ఇంత క్రైసిస్ ఉందా? ఆయన చెప్పేది ఏమంటే ఆయనకు 15% లాభాలు వస్తాయట ఒక బిల్డింగ్ కడితే. మనం నేను మంచి మార్గంలో చెప్పాను, 200% తగ్గకుండా లాభాలు వస్తాయి. అందుకోసము ఉన్న ఫ్లాట్లు అమ్మకుండా చల్లగా కూర్చున్నారు. కానీ ఇక్కడ పప్పులు ఉడకవు కనుక కనీసం తెలుగు ఛానల్కి వచ్చి నాతోని ఒక 1/2 గంట ఇంటర్వ్యూ చేస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ అర్థమైనట్టే. ఏమీ తెలియని దద్దమ్మల దగ్గర పోయి ఇంటర్వ్యూ ఇచ్చి శభాష్ అనిపించుకునే దౌర్భాగ్యపు స్థితికి ఏఎస్బిఎల్ సిఇఓ అజితేష్ అంటే స్థాయి దిగజార్చుకొని ఇంటర్వ్యూలు దాసోహం అని ఇస్తున్నాడు. సి మీ పరపతి పెంచుకోవాలి అంటే నీ మాటలతో కాదు, నీ ప్రాజెక్ట్స్ యొక్క అఫోర్డబిలిటీ జెన్యునిటీ అంటే జెన్యున్గా ఉన్న ప్రాజెక్ట్స్, జెన్యున్ ప్రైజింగ్, జెన్యున్ క్వాలిటీ, జెన్యున్ లొకేషన్, పాపులేషన్ యొక్క ఎర్నింగ్, అక్కడ లోకల్ పాపులేషన్ అఫోర్డ్ చేయగలదా? స్ట్రాంగ్ లాజిక్. నువ్వు అక్కడ ప్రాపర్టీ ఎందుకు పెట్టావనే స్ట్రాంగ్ లాజిక్ నీవు చెప్పకుండా నీ రోదనను గట్టి గట్టిగా వినిపిస్తే లాభం అనేది ఏమీ కాకుండా నాలాంటి వాళ్ళు దాన్ని ఎత్తి పొడవడము ఎత్తి చూపడము చేయడం జరుగుతుంది. నేను చెప్పిన ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ అనేది గట్కేశ్వర్లో పెట్టి ఒక ఫ్లాట్ 75 లక్షలకు అమ్ముతున్నాడు. ఒక ఫ్లాట్ 12 లక్షల్లో ఫినిష్ అయితే 75 లక్షలకు ఇచ్చే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో ఏం చెప్తున్నాడంటే 18% లాభాలు వస్తాయట ఆఫ్టర్ రీపేయింగ్ డెట్. ఆయన తాను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో ఆయన మాటల్లోనే చెప్పాడు. ఇంత తెలివి గల మనిషి అంత మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు అసలు తెలివిలేని మనుషులు ఈ ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎంత మూర్ఖంగా కట్టిండొచ్చు, ఎంత లాభం ఆశిస్తుండొచ్చు, ఎన్ని అబద్ధాలు చెప్తుండొచ్చు. మంచి మార్గం ఛానల్ ఏకైక ఛానల్ కిడిగుద్దులు గొడిపించింది. నా ఛానల్లో ఇన్ని విషయాలు చెప్పినా ఏ బిల్డర్కి వెనక ఉన్న గుద్దలో నాతో డిబేట్ చేసే ధైర్యము ఇవాళటి వరకు లేదు. గత 10 నెలలుగా వాళ్ళ ముడ్డు కింద ముళ్ళు పెట్టినా ముడ్డు కింద మంట పెట్టినా కిమ్ అనకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అప్రూవల్స్, వాళ్ళ కట్టిన మెథడ్స్ దౌర్భాగ్యమైనవి, నీచమైనవి, నికృష్టమైనవి కనుక. నేను చెప్పినట్టు 40% ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ కబ్జా ల్యాండ్స్, దోచుకున్న ల్యాండ్స్, లిటిగేటెడ్ ల్యాండ్స్ మీదనే, అంటే ఇంకా లిటిగేషన్ ఉన్నాకనే 40-30 అంతస్తులు కట్టేసి ఫైర్ పర్మిషన్ లేకున్నా కట్టేసి పడేసి అమ్మేసి పడేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మంచి మార్గమే అడ్డుకుంటూనే ఉంది. అది మంచి మార్గం యొక్క ప్రత్యేకత. సోషల్ మీడియా ఉన్నది మీ వస్తువులు అమ్ముకోవడానికి కాదు, సోషల్ మీడియా ఉన్నది నిజాలు ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి తెలుసుకోలేరు కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారని ఈ సోషల్ మీడియా ఉన్నది. కానీ ఈ సోషల్ మీడియాను కూడా హైజాక్ చేసి తప్పుడు ప్రచారాలను కొన్ని ముదనష్టపు ఛానల్ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
దయచేసి గమనించండి, మంచి మార్గం ఇప్పటి వరకు ఎవరి స్పాన్సర్స్ తీసుకోలేదు, ఏ బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోలేదు. కష్టమైనా నష్టమైనా ఛానల్ ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూ నుంచే సర్వైవ్ అవుతుంది. నేను మళ్ళీ అపీల్ చేస్తున్నా, మీకు మంచిగా అనిపించినా అనిపించకపోయినా నా ఛానల్ని ఆదుకునే బాధ్యత మీదే. నా ఛానల్కి మీకు తోచినంత డొనేట్ చేయండి. నా ఛానల్ని పంతా మార్చి నేను వేరే రకంగా తీసుకోపోవచ్చు, అదే ప్రయత్నాల్లో ఉన్నాను. మీరు గమనించండి, నా ఛానల్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే నాకు డబ్బులు వస్తలేవు కాబట్టి. నా వాక్కు ద్వారా నాకు తోచినంత మీకు సహాయపడుతున్నా. మీ డబ్బు ద్వారా, మీ డబ్బు అంటే నేనేం పెద్ద అడుగుతున్నా, ఒక టిఫిన్ చేసినంత అంత డొనేట్ చేయలేరా మీరు నా ఛానల్కి? నాలుగు మసాలా దోశలు తింటే 200 అవుతుంది. చాలామంది నేను డబ్బులు అడుగుతుంటే చాలా తప్పుగా భావిస్తున్నా. ఏం తప్పులేదు, డబ్బు ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టే డబ్బు అడుగుతుంది. నేను ఖచ్చితంగా అందించే సమాచారం లక్షల్లో మిగులుస్తుంది మీకు డబ్బు. దాంట్లో నేను నాలుగు మసాలా దోశల డబ్బులు అడుగుతుంది, తప్పేం లేదు అంటే నా పంతా మార్చుకుంటూనే ఉన్నా, రేపు టోటల్గా మార్చాడు. నేను అయినంత ఈ అన్యాయాలను ఎదుర్కోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నా, మీ సహకారం అందిస్తానని ఆశిస్తున్నా. ఇంతమందికి నేను వ్యతిరేకంగా వీడియోలు చేసినా ఇప్పుడు 10,600 సబ్స్క్రైబర్స్ చేరినరు, రోజు చేరుతూనే ఉన్నారు. దీనికి కారణం మంచి మార్గంలో పచ్చి నిజాలు మాట్లాడుతుంది కాబట్టి. రాజకీయ పరంగా, ఎకనామిక్స్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఏదున్నా నా వీడియోలో స్పష్టంగా నేను చెప్తాను. దేనికి జంకను, దేనికి లొంగను, దానికి కూడా పరిమితులు ఉన్నాయి. ఒక ఛానల్ నడవాలంటే, నేను ఒక వీడియో వేయాలంటే నేను ఒక 5 వేరే పనులు చేస్తూనే కూడా ఈ వీడియో గురించి ఆలోచిస్తాను కనుక, ఏ స్క్రిప్ట్ లేకుండా ఏం లేకుండా అలవోకగా చెప్పే ఛానల్ మంచి మార్గం మాత్రమే. ఒక్క కట్ ఉండదు. ఎప్పుడన్నా ఎలక్ట్రిసిటీ పోతే, చీకటి పడితే కట్ చేయడం తప్ప, లేదా ముద నష్టపు మెసేజ్ వచ్చినప్పుడు కట్ చేయడం తప్ప, లేదా ఒక కాల్ వచ్చినప్పుడు కట్ చేయడం తప్ప, నేను ఒక్కసారి కెమెరా ఆన్ చేసినా అంటే వీడియో ముగిసిన తర్వాత కెమెరా ఆఫ్ అయ్యింది. అది నాకు సబ్జెక్ట్ మీద ఉన్న పట్టు, ఆ సబ్జెక్టే అటువంటి కనుక సోషల్ మీడియాలో పడి ఏడవటం వల్ల ఏఎస్బిఎల్ అడ్డగోలుగా కట్టిన ప్రాజెక్ట్స్ అమ్ముడుపోవు. నీ సాఫ్ట్వేర్ ఏది అప్లై చేస్తున్నావో అది కస్టమర్కి అవసరం లేదు. కస్టమర్కి ఫైనల్ అవుట్పుట్ యొక్క ప్రైస్ రీజనబుల్గా ఉండాలి, తన ఈఎంఐస్ తక్కువ ఉండాలి, బిల్డింగ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, నీ సర్వీస్ పోస్ట్ సేల్ సర్వీస్ కూడా బాగుండాలి, నీ ఎమెనిటీస్ ఎక్కువ కాలం మన్నాలి, నీలో నైతికత ప్రజలకు ఉపయోగపడాలి. అంతేగాని నీ నైతికత తీసుకొని మడిచి లోపల పెట్టుకునే అవసరం కస్టమర్కి లేదు.
నీ నైతికత ప్రైస్లో చూపించు, నైతికత క్వాలిటీలో చూపించు, నీ నైతికత లొకేషన్లో చూపించు, నీ నైతికత అమ్యూనిటీస్లో చూపించు. ఓవరాల్ నీ నైతికత ప్రజల సంక్షేమం కోరుతున్నాను అని ప్రూవ్ చేసి చూపించు. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చి అంతు చిక్కని ఇంటర్వ్యూలు ఇచ్చి పనికి మాలిన జనాల ముందర మాట్లాడితే, అది ఇంగ్లీష్లో మాట్లాడితే కొంతమందికి అర్థం కాక మెచ్చుకుంటుండొచ్చు, కానీ ఎవరు రియల్ ఎస్టేట్లో ఉన్నారో, రియల్ ఎస్టేట్ ఉప్పు తిన్నారో, వాళ్లకు నీ తపన అర్థమవుతుంది. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, చాలామంది నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు వ్యంగంగా నవ్వారు, అసలు రియల్ ఎస్టేట్ వద్దు అని చెప్తున్నావు ఎవరు చూస్తారు అని. ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్లో కొనొద్దు అని చెప్తే 10,600 మంది సబ్స్క్రైబర్స్ 10 నెలల్లో నేను సాధించగలిగాను. ఈ సబ్స్క్రైబర్ కాకుండా లక్షలాది మంది నా యూట్యూబ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, అది నాకు తెలుసు. చూస్తూనే ఉన్నారు అంటే వాళ్ళకి ఇష్టం లేని విషయాలు కూడా స్పష్టంగా చెప్తుంది మంచి మార్గం అని వాళ్ళకి అర్థమైపోయింది. కనుక ఇప్పుడైనా మారండి. తెలంగాణ ప్రజలు ఇల్లు కొనడానికి తయారుగా రెడీగా ఉన్నారు. నీతివంతమైన ప్రైస్, నీతివంతమైన క్వాలిటీ ఇస్తే ఖచ్చితంగా కొంటారు అని తెలియజేస్తూ, మీ వంతు గట్టి ప్రయత్నం మీరు చేసిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మీకు కస్టమర్స్ దొరకరు. మీ ప్రయత్నం ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే వాళ్లను బుట్టలేసుకునే ప్రయత్నమే మీరు చేస్తుంటే మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని తెలియజేస్తూ, ఏఎస్బిఎల్ ప్రాజెక్ట్స్ చాలా కిక్కిరిసి బిల్డర్స్కి అనుకూలమైన ప్రాజెక్టు కానీ కస్టమర్స్కి అనుకూలమైన ప్రాజెక్ట్స్ ఏమాత్రం కాదని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.